ఎందుకేలా ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నావ్? కాస్తే ఏమొస్తదమ్మా, వదిలితే ఒంటికి కాస్త గాలి వస్తుంది, ఆ గాలికి నలుగురు గాలి కుర్రోళ్ళు ముందుకొస్తారు. ఏంటే సోనియా, ఇందా కాల్ చేస్తే మగ్గంతో మాట్లాడావు. ఏం మాట్లాడాను? రమ్మన్నావుగా. ఒరే దొంగ సచ్చినోడా, నీతో మాట్లాడింది మా ఆయన. అదేంటి, నెల రోజులు డ్యూటీకని వెళ్ళాడు, ఈ దెబ్బ గ్యారంటీగా ఇంటికి వచ్చేస్తాడు. నెల రోజులు నా డేట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మీకేం అర్థం కాదులే, మీకు ఎక్కేటట్టు చెప్పాలంటే నేను చాలను. హే లక్ష్మి, పవిత్ర, ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చాను. ఎలా ఉన్నావు? నేను కేక్ అబ్బా. ఏం రోడెక్కావు? సెల్ కొద్దామని. సెల్లా అయితే నాతో రా, మనకైతే ఫుల్ డిస్కౌంట్ ఇస్తాడు. సరే పద. ఏంటి బంగారం ఎలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా. నాకు కాదురా రే, నా ఫ్రెండ్ కి. ఎవరి ఫిగర్ కత్తిలో ఉంది రే? ఫిగర్ ఫిగర్ అన్నావు అనుకో, వాళ్ళ బాబు కారం పెడతాడు. కూతురా అయితే జాగ్రత్త ఉండాలి. రండమ్మా సెల్లు చూపిస్తా, రండి. ఎరస్సును ఎప్పుడు వచ్చారా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రంగాడి కూతురు కొంచెం ఇచ్చాడు, బాను కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమా, డబుల్ సిమా, ట్రిపుల్ సిమా, నో సిమా, ఏది కావాలంటే అది ఉంది. ఏవి చూపించు. ఇది కాస్ట్లీ, దీన్ని ఒకేసారి. ఏంటి ఒకేసారి? ఏంటి ఆవేశం? అయినా నీకుందిగా ఫోను. ఏం వాడతావురా, ఎప్పుడు ఒకే ఫోను, వాడి వాడి బోర్ కొడుతుంది. ఇవాళ రేపు యూత్ అంతా నాలాగా కొత్త కొత్త అని కొత్తదని కోరుకుంటున్నారు. ఓకే, నువ్వు ఆశపడుతున్నావు గానీ ఫోన్లో సిమ్ము. అయినా పర్లేదు, నా ఫోన్ మాత్రం అదే నాకు కావాలి. అయినా దానికి కొత్త మోడల్ వచ్చింది కదా, దానికి ఫోన్ మార్చేసావనుకో, వాడడానికి పనికిరాకుండా పోద్ది. నీ దగ్గర ఉన్న రేచ్ అంటిగా తెలుసు గాని నువ్వు చూపించాలి. నాకు సింగ్ చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అడిగిపోయి చెవిడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుగా. అయితే మీకు టైం దగ్గర పడింది, ఇది తీసుకుంటది. ఏగా కందిరేగ, మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోద్ది. అందుకే తోలే చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా. మీరు రండి. అది ఇంటి అలా కుట్టిసు. మీరు కొంపించేటట్టు. అదేంటి అలా కొట్టాడు? ఏ బాగోలేదా? బాగోలేదా అంటే నొప్పి లేదు కానీ ఏదో ఒక రకంగా ఉంది. ఎవరతను? సీన్గాడని మా నూరు ఆంబోతులేదు, ఆది ఆడు ఒకటే, వాడికి ఆ ముద్రేసింది మీ నాన్నే. అయ్యో ఎందుకలా, పాపం కదే. ఏం కాదు, ఆడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఆడు ఎంత ఎదవైనా వాళ్ళ ఏంటి? ఏంటే నువ్వు సిటీ నుంచేగా వచ్చింది, మరీ ఇంత మబ్బా. నీకెలా చెప్పాలి? సరే కొంచెం దగ్గరికి రా. ఎలా ఉంది? హాయిగా ఉంది. ఒక అమ్మాయిని నేను ఊతేనే ఇలా ఉంటే ఆ అబ్బాయి ఊదితే ఎలా ఉంటుందో ఊహించుకో. సీనుగడే వచ్చాడు కదా ఊహల్లోకి. హే ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పావే? చెప్పాను కదా, ఆడు విషయం ఉన్నాడు. అయితే నీకు ఫీలింగ్స్ ఉన్నాయి చూడవే. ఈ వయసులో మనం ఆడాల్సిన ఆటలు, వేయాల్సిన వేషాలు చాలా ఉన్నాయి. నాకున్న ఎక్స్పీరియన్స్ తో అవన్నీ నీకు ఎక్కిస్తా. నువ్వు రెడీనా? రెడీ 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 కాదు, ఇవన్నీ మన మధ్య ఉండాలి, పెద్దోళ్ళతో డిస్కస్ చేయకూడదు. అర్థమైందా? నువ్వు అసలే తిక్కదానివి. నేను చెప్పానని మీ బాబుతో చెప్పావనుకో, నన్ను చంపేస్తాడే బాబు. చెప్పనులే గాని చెప్పవే. ఒకటి
మనకుండే కోరికలు గుర్రాలు లాంటివి. చక్కగా ఇంట్లో కట్టేసుకుని మేపుకోవాలే కానీ కళ్ళం వేయాలనుకున్నా వరకు కట్లోడు తీసుకుని పారిపోతాయి. అంత రిస్క్ మనకు అవసరమా చెప్పు. నెక్స్ట్, సాంప్రదాయాలు, పద్ధతులు, పరువు, ప్రతిష్ట, మట్టి, మసానవని మడి కట్టుకుని కూర్చోకూడదు. అన్ని మడిచి పక్కకు తోసేయాలి. మనకేమనిపిస్తే అదే చేయాలి. పెళ్ళయ్యేవరకే మన జీవితం మన చేతుల్లో ఉండేది. తర్వాత ఏ గన్నయ్య గారితోనూ గడపాల్సిందే. ఈ ఏజ్ లో మనం ఏం చేసామన్నది పాయింట్ కాదే, ఎంత ఎంజాయ్ చేసామన్నదే కాన్సెప్ట్. ఇక మూడ్లోకి వస్తే మూడా, మూడంటే అది కాదు, నువ్వెక్కడికో వెళ్ళిపోకు. మనకుండే పరిధిలో మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సిగ్గు ఎగ్గు లేకుండా వాడుకోవాల్సినంత వాడుకోవాలి. దేన్ని వదలకూడదు. యూజ్ అండ్ త్రో పాలసీని ఫాలో అవ్వు. మరి నాలుగు చూసావా, చూసావా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నావో. దీన్ని తీరిగా చెప్పను, ప్రాక్టికల్ గా నీతో చేయిస్తా. ఒక పేపర్ తీసుకో, పెన్ను, ఇంక్ బాటిల్ కూడా తీసుకో. ఇప్పుడు పెన్తో దర్పించాలి. ఏం కనిపిస్తోంది? మచ్చ. ఇప్పుడు ఇంక్ మొత్తం పేపర్ మీద పోయి. ఇందాకున్న మచ్చ ఇప్పుడు కనిపిస్తోందా? లేదు. మనం చేసే తప్పు కూడా ఆ మచ్చ లాంటిదే. ఫస్ట్ టైం మాత్రమే దొరికిపోతాం, తర్వాత ఎంత చేసినా ఏం చేసినా ఆ బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడే. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మైండ్ లో పెట్టుకుంటావో, హార్ట్ లో పెట్టుకుంటావో, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, నీ ఇష్టం. భద్రంగాడి కూతురు చూసినప్పటి నుంచి ఏదో తేడాగుందిరా. కొంప తీసి మంచోడి అయిపోతానేమో అని భయంగుందిరా. అలాంటి ఆశలు అస్సలు పెట్టుకోకరా. నేను నీ స్నేహితుడిగా ఉండే రోజులు అలాంటి అద్భుతమైన కార్యక్రమం అస్సలు జరగదు. థ్యాంక్స్ రా, ఎంతో మంది అమ్మాయిలను చూసా. దీని దగ్గర లేనిది, దీని దగ్గర ఉన్నది ఏంటో అర్థం కావట్లేదు. లవ్ ఏమో బుద్ధి మాట్లాడగా, ఇది లవ్ కాదే. మరేంటో? నా ఒంటికి కంటికి తెలియకుండా ఏదో జరుగుతుందిరా. అవును, రామాబు గడేడి. బండెక్కు. ఎక్కడికి రా? భద్రంగాడి ఇంటికి. కేబుల్ కట్ అయిందంట. భద్రంగాడి ఇంటికా? నేను ప్రశ్న నుంచి వచ్చానే, నాకేం చెప్పలేదు. ఇదేదో తేడా కొడుతుంది. నేను రాను. నువ్వు వస్తున్నావు, ఎక్కు. నేను రాను రే. నేను రానంటే రాను. నేను రానంతే. నేను రాను రే. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారయ్యా? నేను బయలుదేరే ముందు నల్లపిల్లి ఎదురొచ్చిన ఎవరైనా ఎక్కడికని అడిగినా చదరా. భయంకరమైన సెంటిమెంట్. రే అమ్మా, మీ అయ్యగారు వెళ్ళిపోయారుగా, డ్యూటీలో దిగండ్రా. వీళ్ళని చూడరా, బయట బెదిరిస్తారు, ఇక్కడ బెదిరుతారు. మీరేంట్రా ఇలా వచ్చారు? కనెక్షన్ కట్ అయిందని కంప్లైంట్ ఇస్తే. కంప్లైంటా? నేనేం ఇవ్వలేదే. ఫోన్ వచ్చిందండి, లేకపోతే మేమెందుకు వస్తాం? అయితే అమ్మాయి ఇచ్చి ఉంటుంది, పైకి వెళ్ళండి. సుఖ సంసారం 42వ పేజీ. ఏ ఎందుకు వచ్చారు? టీవీలో చొక్కలు వస్తున్నాయని అమ్మ చెప్పిందండి. బాగానే వస్తుందే. ఏమోలే, అమ్మ చెప్పింది అంటున్నారుగా, అదిగో టీవీ. చూడు.
నువ్వు క్షమించానని చెప్పేవరకు నేను వదలను. క్షమించానంటే నేను వదులుతాను. చెప్పాను కదా క్షమించానని. అసలే వాళ్ళు జరిగిన విషయం అమ్మాయి ఎవ్వరికీ చెప్పదు, ఎందుకంటే అది నేను చేస్తున్నాను సేపు, ఇంకా కావాలి అన్నట్టు ఫీల్ అయిందిరా. సర్లే ఏదైతే సాయంత్రానికి తేలిపోద్ది గానీ, ఎందుకు డబ్బులు ఎంత ఉన్నాయి? ఇదిగో నా దగ్గర 3000 ఉన్నాయి. ఇదిగో నా 5000 ఫస్ట్ జీతం. ఇదే లాస్ట్ కూడా. అరే శీను, ఈ డబ్బులు తీసుకెళ్లి 3 డిస్పోజల్ గ్లాసులు, 6 బిర్యానీ ప్యాకెట్లు, 12 బీర్ బాటిల్, 20 సిగరెట్లు తీసుకురారా. ఈ లాస్ట్ పార్టీ గ్రాండ్గా తీసుకుందాం. అంత లేదు, డబ్బులు పార్టీ కాదు బంధానికి. ఏంటే ఇక్కడ ఆపావు? ఫోన్ రీఛార్జ్ చేయించాలి, షాప్ క్లోజ్ చేసింది కదా. ఇప్పుడు ఎలా? ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నాకు అర్థమైందిలే, నువ్వు వచ్చింది రీఛార్జ్ కోసం కాదు, రీఎనర్జీ కోసం. ఆ సీన్ గడ్ కోసమే కదా. అదేం లేదే. అవునే, వీళ్ళు షాప్ క్లోజ్ చేసి దుకాణం ఎక్కడ పెట్టినట్టు? నెంబర్ పందాల దగ్గర ఉండుంటారు. నువ్వు బండి ఎక్కడ ఆపకుండా హైవే ఎక్కించు. నా నంబర్ 9. నాది 7. రెడీ స్టార్ట్ గేమ్ 50. గెలిచేట్టున్నాడు. నువ్వే గెలుస్తా. నేను చెప్పానా నువ్వే గెలుస్తావని? థ్యాంక్ యూ. థ్యాంక్స్ మామూలుగా కూడా చెప్పచ్చు. అవునా? నువ్వు చెప్పలేదని. జరిగిపోని టిక్కెట్టు, ఇరిగిపోని ఇక్కెట్టు, నలిగిపోని బిస్కెట్టు, కరిగిపోని చాక్లెట్టు, ఎగిరిపోని రాకెట్టు, పగిలిపోని బకెట్టు, నిన్ను వదిలిపోలేటమే. లక్ష్మి 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 మతిమాలుకుంట ప్లీజ్ రామే. నిన్ను తరిమి 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 ఎనకాలే వస్తా, ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మి 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 మతిమాలుకుంట ప్లీజ్ రామే. తరిమి 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 ఎనకాలే వస్తా, ఎక్స్క్యూజ్ మీ. ఎడవైపు హార్ట్ లక్ష్మి, కుడి కంటు స్పాట్ లక్ష్మి, అరచేతి గీత లక్ష్మి, లక్ష్మి 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 అతి మాలు కుంట ప్లీజ్ రామే. తరిమి 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 ఎనకాలే వస్తా, ఎక్స్క్యూజ్ మీ. నమస్తే.
ఒలచుమి సోదిగాడన్న ఒలచుమి సచ్చినోడన్న ఒలచుమి ఐ డోంట్ కేర్ అమ్మా గుండు సోదల్ల ఒలచుమి కూర్చుకోవాక ఒలచుమి దూది పింజల్ల ఒలచుమి టచ్ మీ నే లచ్మి చూపులోని నిప్పుల తొలిమి దాల్చుతోంది కస్తున్న ఉరిమి ఎందుకే నీకెంతటి కర్మి లవ్ చెయ్యవే లచ్మి పొరికోడంటూ చీపో అంటావా నాలో ఆవకాయ కారం లాంటి పొగరే సోతావా అమ్మా నాన్నకు ఇష్టం లేదని సాకులు చెబుతావా నువ్వు అయ్యేదేదో అయిపోద్దని నా లైన్లో పడతావా ఏనాడు గెలవని పందాన్ని జస్ట్ అలా టచ్ చేస్తేనే గెలిచే ఉంటే ఒక్కసారి దాంతో కమిట్ అయితే మామా సుడి మామూలుగా తిరగదురా పైగా భద్రం గారికి పిలిచినట్టు అయిపోద్ది స్కెచ్ చేయాలరా స్కెచ్ బాగా వేసావరా ఏం చేశాడురా వీడు పాలు పోయడానికి నా ఇంటికి వచ్చేవాడన్నా ప్రేమ పేరుతో వీడు నా చెల్లెల్ని వల్ల వేసుకున్నాడు వీడు లేకపోతే అది బతకనుంటుంది పైగా ఈ నా ఇంటికి వచ్చి పిల్లని అడుగుతాడా అమ్మా బాబు ఇష్టం అక్కర్లేదా ఎందుకు సార్ ఇష్టపడ్డాం ఎవరాపినా ఆగదు మా ప్రేమ మీ అమ్మా బాబు ఏం చేస్తుంటారా నేను అనాథను సార్ అయితే అడిగేవారు ఎవరు పాపం వీడికి ముందు వెనక ఎవరు లేరంటరా మూట కట్టి మురికాలలో పడేయండి ఒరే ఎవడి కూతుర్నో పట్టుకుంటేనే భద్రంగా ఇలా చేశాడు వాడి కూతుర్ని ముట్టుకుని అందరిస్తే ఇంకేం చేస్తాడు అరే రాంబాబు వాడి బిల్డప్పులకి పడికెళ్లే పిల్లలు భయపడాలి కాని పట్ట నిప్పి కాలర్ ఎగరేసే మనం కాదురా పదండి మామూలుగా కదే కేక అసలు అంత సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా ఏమనలేదా అందే కానీ యువతలు ఎవడో సీనిగాడు అరే ఎలాగో అమ్మాయిని పట్టేశావు కాబట్టి ఇది అడ్డం పెట్టుకొని ఆ భద్రంగాడి మనీ అంతా నొక్కేది అసలేమనుకుంటున్నారా నువ్వు నిన్నటి దాకా నేను తిట్టు లేని పడవని ఇవాళ నుంచి ఇంజిన్ ఉన్న స్టీమర్ని అసలు ఆ అమ్మాయి మీద ఇంతకు ముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ లేవు ప్రేమ తప్ప లవ్వా బూతులు మాట్లాడుతున్నావు ఏంట్రా
ప్రేమను పట్టుకొని భూత అంటావేంట్రా బోక్లే? మరి ఇంతకు ముందు నువ్వే కదరా లవ్ అంటే భూత అన్నావు. అన్నానా? అయినా అసలు ఏ కన్నయ్య గారా నన్ను ఫాలో అవ్వమని చెప్పింది? అసలు ప్రేమలో ఉంటే ఆ ఫీలింగే వేర్రా. ప్రతి మనిషి కొంతకాలం తన లైఫ్లో హీరోగా ఉన్నాడంటే అది కేవలం ప్రేమలో ఉన్న సమయంలోనే. అసలు ఆ ఫీలింగ్సే. అదేదో చెప్తే మేము కూడా ఫీల్ అవుతాంగా. మొదటిసారి ప్రేమలో పడ్డోడికి ఒంటి మీద పట్టుండదు, కూర్చుంటే నడువు నిలవదు, నుంచుంటే కాళ్ళాడవు. అసలు ఈ ప్రపంచంలో నేను నా లవ్వర్ తప్ప అందరూ చచ్చిపోతే ఎంత బాగున్నావు అనిపిస్తుంది. మేము కూడానా? ఏ మీరేమన్నా దిగొచ్చారా? అసలు ఇన్నాళ్ళు ఏదో దాన్ని తగులుకొని వదిలించుకుందాం అనుకునేవంటరా, కానీ అమ్మాయి పర్మనెంట్ అయిపోవాలనిపిస్తుంది. అసలు అది అమ్మాయే కాదురా. మరి అలా మొదలైంది లో నిత్యమేనని. హాయ్ స్వీటీ. దామ్మ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పాగా పర్సనల్ అని. ఏంటి బాబాయ్ చెప్పు. ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని మీ అమ్మ బాబు చంపేస్తున్నారుగా, అందుకే ఓ పని చేశా. ఏం చేశావు బాబాయ్? ఏయ్ జాబ్ ఏమైనా ట్రై చేశాడేమో. అబ్బో ఈయన గారు చదివిన చదువుకి ఇస్తారు, మరి ఇస్తారా లేరు ఉద్యోగం? సెటైర్లు వద్దు, చెవులు గోళ్ళకే కాదు మాకు ఉంటాయి. సర్లు చెప్పు బాబా ఏం చేశావు? లవ్ చేశా. కర్మ ఇంకా ఇదే లేదనుకున్నాను. ఎవరిని చేశావు? ఎవరిని చేస్తే ఎవరు ఊరుకుంటారమ్మా, అందుకే ఆ భద్రంగాడి కూతురు లవ్ చేశాను. భద్రం కూతుర్నే ప్రేమించావా? నీకేమైనా పోయే కాలమా? ఏ భద్రానికి కూతురు లేదా, దానికి పెళ్ళవదా మొగుడు రాడా? శ్రీను నా ఫుల్ సపోర్ట్ నీకే. వదినా నువ్వేలా మాట్లాడేది? రే చూడు శ్రీను, నేను నిన్ను తిట్టేది ఏ పని లేకుండా తిరుగుతున్నావనే కాని తింటున్నందుకు కాదు. ప్రేమ అనేది పనా నువ్వు అనుకోవచ్చు కానీ అంతకన్నా ఎక్కువే. ప్రేమలో నువ్వు ఉన్నావంటే బాధ్యతతో ఉన్నావనే అర్థం. I'm happy. You proceed. ఏయ్ వాడి జడగొట్టకే. అనయ్య నీకు అసలు ఈ సీన్ లో స్పేసే లేదు, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఫ్యూచర్ లో నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడన్నా వచ్చి కొట్టాడు అనుకో, ఆడెందుకు కొట్టాడో నీకు అర్థం కావాలి, అందుకే చెప్పా. ఏంటి డాడీ ఈ రోజు ఇన్ని ఐటమ్స్? ఈ రోజు నుంచి ఒక వారం వరకు ఇంతేనమ్మా. ఏమ్మా ఇంకేమైనా ఐటమ్స్ కావాలో చెప్పు, తెప్పిస్తాను. ఎందుకులే డాడీ? అలా అనకరా, ఇవన్నీ అమెరికాలో దొరుకుతాయా? దొరకవు కదా. అదేంటి డాడీ, నేను యుఎస్ వెళ్లాల్సిందేనా? మీతో ఉండాలనిపిస్తుంది డాడీ. అలా అనకమ్మా, ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు భద్రం కూతురు అమెరికా వెళ్తుందని. నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఏంటి డాడీ, చిన్నప్పుడేమో భద్రం కూతురేంటి, ఈ ఊళ్ళో చదవడం ఏంటని బయట ఊర్లో ఉంచారు. అప్పుడు మీ ప్రేమను కోల్పోయాను. టెన్త్ అయ్యాక భద్రం కూతురేంటి, ఏపీలో చదవడం ఏంటని యూపీలో చదివించారు. అక్కడ మీ ప్రేమ లేకుండా గడిపారు. డిగ్రీ అయినా మీతో ఉండి చదవాలనుకుంటే మళ్ళీ అలాగే చేశారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టుమని 10 రోజులైనా మీతో గడిపానా? కనీసం ఇప్పుడైనా మీతో ఉండాలనుకుంటే అమెరికా అంటున్నారు. నన్ను కమర్షియల్ గా కాదు, నన్ను కన్ను కూతురులా చూడండి. ఇదంతా నీ భవిష్యత్తు కోసమే కదరా. నేను ఒప్పుకోను డాడీ, మీ గొప్ప కోసం నన్ను ఒప్పించి నాకు నొప్పి కలిగిస్తున్నారే తప్ప నా కోసం కాదు. రే నీకోసం ఎవరు వచ్చారు తెలుసా? ఎరా అప్పుడెప్పుడో పంచాయతీలో మాయమయ్యో, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళో ఏం చేసావు? ఏం చేస్తున్నానో చెప్పను కానీ బాగా సంపాదిస్తున్నాను. అయినా నాకు ఫ్రెండ్స్ అంటూ ఉంటే మీరు ముగ్గురే కదా, అందుకే కొన్నాళ్ళు మీతో కలిసి ఎంజాయ్ చేద్దాం ఇలా వచ్చాను. ఇంతకీ మీరేం చేస్తున్నారా? మేము ఊళ్ళో కనెక్షన్ ఇవ్వడం మొదలెట్టావురా, ఈ కేబుల్ కి నేను సెల్ ఫోన్ కి, ఈ మాత్రం ఖాళీగానే ఉన్నాడు. ఈ మధ్య లవ్ లో పడ్డాడు. లవ్వా? ఎవరితో? భద్రంగాడు గుర్తున్నాడా? వాడి కూతురునే. సూపర్, మరి అమ్మాయి కూడా నేను లవ్ చేస్తుందా? లేదురా, నేనంటే పడి చచ్చిపోద్ది. ఇది ఇంకా సూపర్ రా. రే నేనుండే ఈ 10 రోజులు మీరు నాతోనే ఉండాలి, ఏ పనులు చేయకూడదు. చేయమంటే కష్టం గానీ వద్దంటే హ్యాపీయే. వీళ్ళెవర్రా? మనోళ్ళేనా? మనోరోళ్ళే. మరి కూర్చో. మను వాళ్ళు కూర్చోడానికి రాలేదు, కుమ్మేయటానికి వచ్చారు. Oh!
పిలుస్తున్నావురా? ఏంట్రా పిలిచావు? ఎందుకు కొట్టావురా? అడిగితే ఇంకోసారి పీకుతా. ఎలా కరబరా, మీరు జీవితంలో బాగుపడరా. అరే అని ఎందుకు కొట్టేవురా? ఇప్పుడు మనం వెళ్ళేది భద్రంగాడింటికి, రిహార్సల్కి పనికొస్తుందని. చావాలనుకున్నోళ్ళు నాతో రండి, బతకాలనుకున్నోళ్ళు బయటే ఉండండి. చావైనా బతుకైనా నీతోటే రండి. నేనేమైనా సింహాల బాలయ్య బాబును అనుకున్నారా? రౌండ్ వేశారు. అసలు నేను ఎందుకు వచ్చాను ఆలోచించారా మీరు? మరి ఎందుకు వచ్చావు? మీ అందరి చేతిలో కత్తులున్నాయి, వాడి చేతిలో లేదు. కింద పడితే ఇచ్చేద్దామని వచ్చా. తీసుకోరా. నువ్వు వచ్చిన పని ఇది కాదు, కానీ ఇంకొక మాట చెప్పరా? ఏం లేదు, ఇందాక మన వాళ్ళు కుళ్ళబడి చేశారు, కారణం తెలుసుకుందామని. ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు, ఇంకెవరికి తెలియాలరా? అక్కర్లేదులే, బాయ్. ఎందుకురా మొహాలా పెట్టారు? మేము నిజంగా ఎదవనరా? నువ్వేదో పొడి చేస్తామని ఎగేసుకుని వస్తే మమ్మల్ని పిచ్చోళ్ళు ఏం చేసావు? అదేరా మీకు తెలియంది, భద్రంగాన్ని దెబ్బతీయడం అంటే బాబాయ్ గారిని పిలిచి టిప్పమే పీకినంత ఈజీ కాదు. ఆల్రెడీ నేను అప్లై చేయాలనుకున్న కాన్సెప్ట్ చేసేసా. నా కాన్సెప్ట్ కామన్ మ్యానే కన్విన్స్ అవుతాడు, మీరెందుకురా కంగారు పడతారు? ఇచ్చింది ఎవరో తెలియదు, కానీ రాసింది మాత్రం ఆ రాంబాబు గడే. ఎలా చెప్పగలిగి? నలకల్లంటే ఇంత చెత్తరాత రాసేది ప్రపంచంలో ఆడొక్కడే. చూడు, పేపర్ అంతా ఖాళీ పెట్టుకుని అక్షరం మీద అక్షరం ఎక్కించి ఈ మూల ఇరికించాడు. చెత్తదవా. మరెలా? చదివి చదివి అలవాటైపోయింది. లక్ష్మి, నువ్వు ఫీల్ అవునంటే నీకో విషయం చెప్తాను. నువ్వు లవ్ అనుకుంటున్నావు, కానీ వాడి మీద నీకుంది లవ్ కాదు, కామం. అయినా మీలాంటోళ్ళు వాడుకు నదిరేయాలి, కానీ పర్మనెంట్ చేసుకోకూడదు. మీకొచ్చేవాళ్ళు మీకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. మగాడి వాసన తెలియని నీకు ఫస్ట్ టైం టచ్ దొరికితే ఇలాంటి ఫీలింగ్సే వస్తాయి. దాన్నే నీలాంటి సెన్సిటివ్ ఫెలోస్ లవ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఎఫెక్ట్ అంతా ఆ నైట్ ఎఫెక్టే కదా. నీకు తెలిసింది అదేని? నేను కూడా ఎవరేం చెప్పినా అన్నీ వింటా, కానీ కొన్నే ఎక్కించుకుంటా. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? చూస్తుంటే అలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. ముద్ద చేస్తున్నా, ప్రేమించేయాలనిపిస్తుంది. ప్రేమించేనా? నేను ఇంత దగ్గరగా ఇంత త్వరగా ఇలా చూస్తాననుకోలేదు. నాకంటే ముద్దుగా, క్యూట్గా, చిన్నగా లవ్ యు రాంబోతు. మందు బాగా ఎక్కినోళ్ళకి, ప్రేమ పిచ్చి పట్టినోళ్ళకి తిక్క బాగా ఉంటుందంట. ఎవరేం చెప్పినా ఎక్కదంట. సేమ్ సిచ్యువేషన్లో నువ్వున్నావే. ఇదంతా నాకొద్దు, లెటర్లో మ్యాటర్ ఏంటో చెప్పు చాలు. శేనుగాడు నీతో మాట్లాడాలంట, పాతకోట దగ్గరికి రమ్మన్నాడు. Thank you.
మనం లవర్స్ కదా, దగ్గరగా కూర్చోవచ్చు. చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏమైనా చేద్దామని. ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? ఏమన్నావు? ఏ లేదులే. అలా కాదు, నీకు భయం లేదా? పిలవగానే వచ్చేసావు. ఇంతకు ముందు ఉండేది నేను ఇష్టపడకపోయింది. లవ్వర్స్ గంటలు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారు తెలియదు, కానీ ఫిగర్ పక్కన కూర్చుంటే వాయిస్ రావట్లేదు. ఏం చేస్తాం, ఇవన్నీ అనుకోదు, నా స్టైల్లో నేను చెప్పేస్తా. ఏంటది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే పెళ్లి చేసుకుంటా. మీ నాన్న ఎలాగో వద్దంటాడు కాబట్టి బాయ్ చెప్పేసి ఎక్కడికని చెక్కేద్దాం. ఒక సంవత్సరం తర్వాత కలిసి వద్దాం, అప్పుడు మన ఎవ్వడేం చేయలేడు, ఎందుకంటే మనం ముగ్గురైపోతాంగా. ఎప్పుడు లేచిపోదాం? అదేంటి అలా నేసావు? నీకు మీ అమ్మ నాన్నంటే ఇష్టం లేదా? ఇష్టం ఉంది, కానీ ప్రేమ లేదు. అది నీ మీద ఉంది. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నిన్ను బాగా చూసుకుంటాను గ్యారంటీ లేదుగా. ఉంది, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, ఈ ఒక్కటి చాలు నువ్వెక్కడికి రమ్మన్నా రావడానికి. నీ మాటలు ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీ ఉన్న వాళ్ళ అమ్మాయిలంతా ఇంతేనా? ఉన్న వాళ్ళ అమ్మాయిలు కాదు, ప్రేమ దొరికిన అమ్మాయిలు నాలాగే ఉంటారు. ఒకవేళ సీన్ బ్యాడ్ అయి నువ్వు నాకు హ్యాండ్ ఇస్తే? అందుకే రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోదాం పదా. అయితే ఓకేలే, ఇదిగో మనం లేచిపోయిన తర్వాత నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, మారు, ఉద్యోగం చేయి, ఇలాంటి టార్చర్ మాత్రం నాకు పెట్టకు, ఓకేనా? నేను నీ లవ్వర్ని రా, నీ సంతోషం చూడాలనుకుంటా, కానీ కష్టాన్ని కాదు. ఒక్కసారి నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలనుంది. వద్దు. రంగే చూస్తుంది బూరు పాడా, నా కొంకు వదులు పిల్ల గోరే రంగ వెళ్ళిపోతా, నా గొప్ప ఇడువు పిల్ల గోపుడు పొంగనైపోతా. రాజులు పట్టుకోసా లాల్ లాల్ పోరి నిన్ను లస్కర్మతో దిప్పుకోసా.
ఏంట్రా ఇది? ఏరా మీరు ఇంకా పోలేదా? ఈ రాయి తగిలితే ఖచ్చితంగా పోయేవాళ్ళంరా. ఏమో అనుకున్నాం గానీ కేక పుట్టించావురా. ఏమనుకున్నా మరి, నన్ను తక్కువ అంచనా వేసినాడు బ్రెయిన్. బ్రేక్ అయిపోవలసిందే. ఎప్పుడు మాతోటే ఉండేవాడు? ఆ అమ్మాయిని ఇంత డెప్త్లోకి ఎలా లాగావా అని. అరే మన గిన్నెలో ఉన్న గుజ్జు ఇంత, దానిలో ఉపయోగపడేది ఇంత, దాన్ని గనక కరెక్ట్గా వాడేవనుకో రిజల్ట్ ఇలా ఉంటుంది. ఏంట్రా ఏమైంది? నువ్వు గ్రేటర్ అమ్మా. నేను వేస్ట్రా. 10 సంవత్సరాల నుంచి ఆ సెట్గాడి కూతురు లవ్ చేస్తుంటే పల్లికల నుంచి నవ్వటమే తప్ప ఒక్క పలకరింపు కూడా లేదురా. ఏంటి ఆ సేటుగాడి కూతుర్ని ప్రేమిస్తున్నావా? మరేంట్రా ఎప్పుడు చెప్పలేదు? ఇప్పుడు చెప్తానురా. మన పుట్టిన ప్రేమ, నీది 10 ఇయర్స్ ప్రేమ కాబట్టి ఇప్పుడు నా ప్రేమ కన్నా నీ ప్రేమే ముఖ్యం. ఆ అమ్మాయికి చెప్పు రేపు పొద్దున్నే మీ ఇద్దరిని ఊరు దాటిచ్చేస్తామని. నువ్వు మట్టుకు లుంగి గట్టిగా కట్టుకొని రెడీగా ఉండు. అమ్మవారి గుడి దగ్గర ఒక ఆటో పెడదాం. అక్కడ మిస్ అయిందనుకో ఊరి చివరి 2 ఆటోలు పెడదాం. అక్కడ మిస్ అయిందనుకో పొలిమేరలో 3 ఆటోలు పెడదాం. అన్నాటలు ఎందుకు రసిన? ఇది రామ్ బాబు గారి లవ్ స్టోరీ. ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. ఏం మావా ఈగలు తోలుకుంటున్నావు? పని లేదురా. పని లేదా? ఇప్పుడు ఉంటుంది. ఏంట్రా సాంగ్ ఆగిపోయిందని ఆటో కూడా ఆపేసావేంటి? కాదే వెనక్కి చూడు. ఆటో పోతావేంటి? తీసుకోండి. ఏంట్రా ఏంటి నువ్వు చేసిన పని? ఈ సీన్కి హీరో ఎవర్రా? నేనే. మరి నేను ఆ అమ్మాయితో రన్నింగ్ ఏంటి? నువ్వు ఆటోలో దర్జాగా కూర్చోవడం ఏంటి? సీన్ పండలేదురా అందుకే అప్ చెప్పేశా. రీజన్ అది కాదు కానీ నిజమేంటో చెప్పు. యాక్చువల్ గా భద్రంగాడి కూతురు లేపుకెళ్ళిపోదాం అనుకున్నాం కదా, దానికి రిహార్సల్ గా పనికొస్తాన్ని ఈ లవ్ను వాడుకో. ఏంటమ్మా ఒక్కదానికి కూర్చున్నావు, ఇంకా సర్దుకోరా? వెళ్ళాల్సిందే నా డాడీ. తప్పదు కదరా. ఏమ్మా పవిత్ర ఫోన్ పనిచేయట్లేదా? లేదు నాన్న. ఎందుకు పనిచేస్తుంది? దాని బుర్ర పగలు కొట్టి 1 వారం రోజులైంది. పాపం హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉండి ఉంటుంది. అనవసరంగా డిస్టర్బ్ చేయదురా. ఎందుకంటే నువ్వు పొద్దున్నే లేచి కారు ఎక్కి రయ్యమని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా? అక్కడ ఫ్లైట్లో కూర్చుని రయ్యమని అమెరికా వెళ్ళాలా? అక్కడ నా చిట్టలు బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి, అదే అమ్మ నా ఆశ. ఇక్కడ నేను చేయాల్సిన పూజా కార్యక్రమాలు చాలా ఉన్నాయి రా.
ఇలా అనుకుంటుంటాడ్రా పాపం భద్రంగాడు. కానీ జరగబోయేది వేరేదన్న విషయం వాడికి తెలియదు. ఆడనుకునే టైంకే లక్ష్మి బయలుదేరుతుంది. కారులో కాదు, నా బైక్ మీద. అమెరికా కాదు, నేనెక్కడికంటే అక్కడికి. ఇది రహస్యం కాదు, పబ్లిక్. ఇంటి ఇంటికి గడప గడపకి తెలియాలి భద్రంగాడి కూతుర్ని సీనిగాడు లేపుకెళ్ళిపోయాడన్నది. ఎలా అని స్లోగా అడుగుతారేంట్రా? ఫ్లోలో అడగండి. మెటీరియల్ ఎక్కడుంది, యాక్షన్ అక్కడ జరిగింది. జాగ్రత్త అమ్మా. బై బై అమ్మా. వాళ్ళ కింద పడ్డ రమ్మాని పట్టుకోండ్రా. నాకు శ్రీని చూడాలనిపిస్తుంది. మా నాన్న గురించి మీకు తెలుసు, శ్రీని ఏమన్నా చేస్తాడేమోనని భయంగా ఉంది రాంబాబు. ఏం కాదు లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మా దగ్గర ఉన్నంతసేపు శ్రీని మీ నాన్న ఏం చేయలేడు. వాడు వచ్చేస్తుంటాడు చూడు. ఏమైంది? ట్రై చేస్తున్నాను రా, డీల్ పెంచాలి. లైఫ్లో జాక్పాట్ అనేది ఒకేసారి తగులుతుందిరా, అది మనకు ఇప్పుడు తగిలింది. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కాదురా, ఈ డీల్ ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. ఆయన చిన్నప్పటి నుంచి సీన్ గడి సంగతి తెలిసింది కదరా, వాడు వచ్చేస్తాడేమోరా. ఏంట్రా వచ్చేది? ఈ పాటికి భద్రంగాడి చేతిలో చచ్చి పైకి జర్నీ చేస్తుంటాడు. మరి నాకు ఏంట్రా కోట్లు గిట్ల అంటున్నారు? లాటరీ అన్న తగిలిందా లేక బ్యాంక్ కనవేస్తున్నారా? కదా, కోటి రూపాయలు ఉంటే లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాను అలా చెప్తున్నాను. అంతే కదరా? అంతే.
ఏంటా మీటింగ్ పెట్టారు? సీక్రెటా? సీక్రెటా తొక్క, నీ గురించి ఆలోచిస్తున్నాం రా. లక్ష్మిని ఎలా తీసుకెళ్దామని. థ్యాంక్స్ మామా, నా ప్రేమ గురించి మీరు ఎంత కష్టపడుతున్నారా. మీ రుణం ఎలా తీర్చుకోను? రుణం తీర్చుకుంటా దెబ్బ తిన్న పులి దెబ్బ చూసుకుంటూ కూర్చుంటది అనుకుంటున్నారేమో. ఎదురు దెబ్బ తీసేదాకా నిద్రపోదు. సారీ సార్, కావాలని కొట్టలేదు. నేను మాత్రం కావాలని వచ్చాను. లిఫ్ట్ కావాలా? ఈ పరిస్థితుల్లో అంతకన్నా ఏమొద్దు సార్. ఎక్కు. థ్యాంక్స్ సార్. సార్ తాగచ్చా? లిఫ్ట్ ఇస్తే చాలన్నా? మీ మంచితనం చూసి అడగాలనిపించింది. గుడ్ జోక్. తగు. ఏంటి ఇలా ఉన్నావు? రాళ్ళు కొట్టే పని చేస్తావా? ఏ అలా కనిపిస్తున్నానా? ఏం పేరు? శ్రీ. మీ పేరు? ప్రా. ప్రా? ఎస్ ప్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకేం అనుకోలేదు సార్. ఏమైంది? పోయింది. ఏం పోయింది? లక్ష్మి పోయింది. చాలా వాల్యుబుల్ అనుకుంటా? వాల్యుబుల్లే కాదు సార్, లక్ష్మి నా జీవితం. పోతే ఎవరికైనా అలా ఉంటుందిలే. మోసపోయావా? అవును సార్. ఫ్రెండ్స్ చేసి ఉంటారు? మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురా? వర్కౌట్ అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేయకు, నేను చేస్తాను, నువ్వు చూడు. అంతేనా సార్? సార్ కాదు, ప్రా. ఈ ప్రాణమ్ము ప్రాణం ఇస్తాడు. ఏమైంది? పోయిందయ్యా. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు గానీ తెల్లారేసరికల్లా పోయిందయ్యా. ఎక్కడ పోయింది? ఎక్కడికి పోయిందో తెలిస్తే అక్కడికి వెళ్తాం గానీ నీ దగ్గర కిందకి వస్తాం. ఎవడేడు? మా బామర్దండి. నువ్వు కొంచెం మాకన్నీ తెలుస్తాయి, అయినా అడుగుతాం, మీరు చెప్పాలి. ఏనాడు ఒక మాట అన్నది లేదు, ఒక దెబ్బేసింది లేదయ్యా. అల్లారు ముందుగా చూసుకున్నాము. మా కళ్ళ ముందే గలగలా తిరుగుతుండేదయ్యా. అలాంటిది పోయేసరికి ఇట్లా అందరూ. ఎవరి మీదైనా అనుమానం ఉందా లేక దానంతా అదే వెళ్ళిపోయిందా? దానికి అంత ధైర్యం లేదయ్యా. నా అనుమానం ప్రకారం దాన్ని ఎవరో ఒకరు తీసుకుపోయారనుకుంటా. మీ ఊరు ఎటువైపు? తూర్పు దిక్కు. అయితే పడమల దిక్కు తిరిగి దండం పెట్ట. అలాగేనయ్యా. మోతాదుకు మించి నటిస్తున్నావు. ఈ రోజు ఏ వారం? శుక్రవారం అయ్యా. బావా, వీడికి వారాల మధ్యలో కూడా తెలియదు, మనకేం చెప్పాడు బొంగు? తెలుసురా ఎర్రి. ఇక్కడ రేపు ఎల్లుండి ఆదివారం. ఆదివారం సెలవు అంటాడేమో. రే, ఇంకొక మాట మాట్లాడమంటే పోయిన దాని గురించి పక్కన పెట్టే నీకు పోయిస్తాను. ఈ ఆదివారం 12 గంటలకు మీ ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళండి. సరేనయ్యా. అక్కడ దొరుకుతుంది. అలాగేనయ్యా. దొరికితే నాకేంటి? పాలు తీసుకొచ్చిస్తానయ్యా. పాలు కాదు, దున్ను పాలు కావాలి. సరేనయ్యా. ఇంతకీ పోయిన గేదె నలుపేగా? బాబా గేదె నలుపు అంటాడేంటి? ఒరే తింగరా, ఇంకొక మాట మాట్లాడమంటే నీ తల తీసి నా చెంబులో తోహేస్తాను. వెళ్ళవాని రాగారు, మనం ఎక్కడికి వచ్చాం? ఏ చెప్తే గందిగవా. అలా కాదు, ఎలాగూ వచ్చాం కదా, ఆవేశ పడకుండా జరగబోయే చూడు. ఏమయ్యా, ఏంటి ఇలా వచ్చావు? నీది నీకు దొరికిందా? లేదు బాబా, ఆ పని మీద వెళ్తుంటే ఇంకో పని తగిలింది, అది ఆపి పని మీద వచ్చాను. సర్లే, నువ్వు ఈ పని మీద ఉంటాడు, ఆ పని మీద ఉంటాడు. ఇతను నా ఫ్రెండ్ శ్రీ అని. నమస్తే సార్. ఏదో ఒకటిలే, పదండి మనం టీ తాగుదాం. ఏంటి సార్ మీ గెటప్పు? ఏదో సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారనుకుంటే ఇంత క్యాజువల్ గా ఉన్నారు. ఏం చెప్పమంటావయ్యా, నువ్వు చెప్పినట్టు సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే జనాలు రావట్లేదు, మీడియా వాళ్ళు వస్తున్నారు, అందుకే ఈ గెటప్. టీ చెప్పు బాబు. టీ? మరి సిగరెట్ ఎవడు చెప్తాడు? ఓ సిగరెట్ కూడా ఇవ్వయా. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ కదా?
ఏం బాబు గుడి కొత్త అందుకేగా పట్ట బాబు అటు కాదు నాయన తిరిగేది ఇటు తిరగాలి మా తెలుసులేవా ఏదో వెరైటీగా చిచ్చి దొంగ సచ్చినాడు చివరి గుళ్ళ కూడా వదలట్లేదు ఆంటీ ప్రదక్షిణలు ఎన్ని చేయాలి దొంగ సచ్చినాడు ప్రదక్షిణలు ఎన్ని చేయాలంటే ఫీల్ అయితే ఏంటి ఏంటి ఎంత ఎత్తుకుంది ఇక్కడ ఉన్నావా ఎక్కడి నుంచి వస్తుంది వెనక నుంచి చూస్తామిట్రే నందిని చూడాల్సింది ముందు నుంచి అది నాది నాది ఎవరు చూడలేదు శ్రీ బలంతో కాదు భక్తితో కొట్టు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాద్యం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే ఒరే ఒరే అప్రాచ్యుడా అది చక్ర పొంగలి తలకు రాసుకుంటే చీమలు పట్టి చస్తావు ఏది రాసుకోవాలో ఏది పూసుకోవాలో తెలీదు ఎందుకు వస్తారా గుడికి అయ్యో బాబు ఇక్కడ సున్నామి ఏ వచ్చేటట్టుంది ఏవే ఆడొచ్చింది నీకోసం కాదు గోపురం మీద బొమ్మలు చూడడానికి కాదే తను నా కోసమే వచ్చాడు ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా అయితే ఐ లవ్ యూ చప్పుడు సెలి వినిపిస్తోందా ఇప్పుడు ఐ లవ్ యు లవ్ యు లవ్ యు రాగంలా చంద్రుడు మన సారా పలికాడెప్పుడు ఐ లవ్ యు లవ్ యు లవ్ యు రాగంలా కలయో నిజమో తెలిసేలోగా కలిసింది ప్రేమ మన ఎదలో అడిగే ఊపిరి జారి వెలిగింది ప్రేమ నా గుప్పెడు గుండెల చప్పుడు చెడు వినిపిస్తోందా ఇప్పుడు ఐ లవ్ యు లవ్ యు లవ్ యు రాగంలా చెప్పగలనా నిన్ను గాని ఓహలో పొలమారుత
లేని సంబరాలు మోసుకుంటూ కొత్తగా సరికొత్తగా కొనసాగుతోంది సమయం. చాలా ఎక్కువ చేస్తున్నాడన్నా. అవునన్నా, మనం ఇలాగే చూస్తూ పోతే మన బరువు ఊట్లు పోయినట్టే. నాకు తెలిసి అమ్మాయి గారి వైపు నుంచి కూడా వాడికి సిగ్నల్స్ ఉండే ఉంటాయి. లేకపోతే ఎవరికి అంత ధైర్యం ఎక్కడదన్నా? అవునరా, ఏ మ్యాటర్ అయినా చూసి చూడగానే తెగొట్టేయచ్చు, కాని ప్రేమను మాత్రం చూడగానే తీంచేయాలి. చూడగానే తీంచేయాలి. నాకేమవుద్ది? నీకో విషయం తెలుసా, ఎవడైనా మంచోడి జోలికి వెళ్ళొచ్చు, చెడ్డోడి జోలికి వెళ్ళొచ్చు, మూర్ఖుడి జోలికి రాకూడదు. అయినా మీ నాన్నకు నా గురించి బాగా తెలుసు. వెళ్ళు. లక్ష్మి, అమ్మాయి గారిని ఎక్కడ పంపించో చెప్పు. అమ్మ నాయన ఎంత
అంత దెబ్బేశారయ్యా. చూడు తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడ మాకు, వాళ్ళు దొరుకుతారు. నీ లక్ష్మి నీ దగ్గరికి వస్తుంది. కమర్షియల్గా కాదు, కమిట్మెంట్తో చెప్తున్నాను. రెండు కాదు, నాలుగు చక్రాలు వేస్తాను. నీ జిప్సీ ఏ పొజిషన్లో ఉందో అక్కడి నుంచి కరెక్ట్గా 20 కిలోమీటర్ల వరకు వెళ్ళు. ఎవరు అడ్డొచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగొద్దు. నీ జిప్సీ మీటర్లో 20 కిలోమీటర్లు వచ్చేసరికి నీకు కావలసిన వాళ్ళు దొరుకుతారు. తమ్ముడు ఒక్క మాట, ఆ కేబుల్ ఒకటి దొరికితే మటుకు నాకు అప్పచెప్పు. వాడితో నాకు పని ఉంది. ఎక్కడి నుంచి తోస్తే ఎక్కడి నుంచి బయటకు వస్తుందో వాడికి కూడా తెలియకుండా తోస్తా. వస్తా సార్. లక్ష్మి తిను. ఇలా తినకుండా ఎన్ని రోజులు ఉంటావు? వస్తాడని చెప్తున్నాను కదా. ప్లీజ్ విసిగించకు లక్ష్మి, తిను. నాకేమీ వద్దు, నన్ను తీసుకెళ్లి ఊర్లో వదిలేయండి. చావైనా బ్రతికైనా శ్రీతోనే ఈ లక్ష్మి. ఇంత మొండితనం ఏంటో. అది విసిగించేస్తుందిరా, 2 రోజులు తినకుండా చస్తే భయం వేస్తుంది. అరే సందీప్, దీన్ని వాడికి అప్పచెప్పేసి ఎంత కొంత మ్యాటర్ సెటిల్ చేయరా. మనం పల్లెం దాంతో చేసేద్దాం. నేను చెప్పిన డీల్ ఏమైంది? నువ్వు చెప్పిన డీల్ ఓకే. ఓకేనా? నేను మనసు మార్చుకున్నాను. విషయం ఏంటో 2 రోజుల్లో చెప్తాను. ఒరే నీ మైండ్ పోయిందా? ఉన్న డీల్ ఓకే చెప్పుకుని కొత్త డీల్ ఏంట్రా? అమ్మారే, నాకిదేదో తేడా కొడుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఆ తర్వాత మీరు పడండి. అలాగా ఉండరా, మ్యాటర్ కూడా సెటిల్ చేస్తానుగా. అదేదో త్వరగా కానీ రైచండి, ఒకసారి అలా రారా. కొత్త డీల్ అంట. రైచండి, వీడు ఇంకా మనతో జర్నీ చేయలేడురా. వీడుంటే మనం ఈజీగా దొరికిపోతాం. ఆవేశం ఉన్నవాడి ఆపరేషన్ పనికిరాడు. మరేం చేద్దాం? ఫ్రెండ్షిప్ మరేం చేద్దాం? డబ్బా డబ్బా ఫ్రెండ్షిప్ మరి ఏం చేద్దాం? చంపేద్దాం చంపేద్దాం. సూపర్ రా, బల్లె డిసిషన్ తీసుకున్నారా. నన్నే లేపేస్తారా? ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ కి అన్యాయం చేసి మీతో చేతులు కలిపించడు కరెక్ట్. చంపాల్సిందే. ఇంతకాలం బండి పరిగెట్టించాం కానీ మనం పరిగెట్టి ఇది ఫస్ట్ టైం. ఇదిగో శ్రీ, కొంచెం స్లోగా పరిగెట్టు, కారిపోతుంది అక్కడ. పరిగెట్టాలి మనం లేదు. రేపురా జంప్. దగ్గరికి రాకు, దగ్గరికి వచ్చావు. నేను నిన్ను చంపడానికి రాలేదురా, మీ అమ్మని కాపాడుకోమని చెప్పడానికి వచ్చా. ఏమైందిరా మా అమ్మకి? మీరు చేసిన పనికి ఆ భద్రంగాడు మనోళ్ళందరినీ కొట్టంలో కట్టేసి కుక్కల్ని కొట్టేట్టు పడుతున్నాడు. నిజంగా మనలాంటి అదవులను పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకి ఆ శిక్ష కరెక్టేనేమో. రేయ్,
ప్రపంచంలో ఎవరు మోసం చేసినా తట్టుకునే గుండె ఉంటుందేమో కాని ఫ్రెండ్ అనేవాడు మోసం చేస్తే ఏ గుండె తట్టుకోలేదురా. నన్ను క్షమించురా, నన్ను క్షమించు. స్నేహానికి మోసం చేస్తే ఆ బాధ ఏంటో నాకు అర్థమైందిరా, నన్ను క్షమించు. ఇంతకీ లక్ష్మి ఎలా ఉందిరా? బాగుందిరా, నీకోసం ఎదురు చూస్తుంది. రా, నేను తీసుకెళ్తాను. పద లక్ష్మి, మేము వెళ్దాం పద. ఏమైంది? ఆ రాంబాబు గారు మీ నాన్నకి దొరికేశాడు, మనం ఇక్కడే ఉంటే వాళ్ళకి దొరికిపోతాం. పద పద ఖచ్చితంగా దొరుకుతుందిరా, నా ప్రాణం అడ్డేసినా సరే మీ ఇద్దరిని ఎలాగైనా కలుపుతానరా. లక్ష్మి ఎక్కడుండేది రా, చూపిస్తాను. రారా శ్రీ, ఇదిగో లక్ష్మి ఇక్కడే కూర్చునేది. లక్ష్మి ఎక్కడ ఉండేది? ఇదిగో ఇక్కడే ఉండేది. రే, వాళ్ళు ఎటెళ్ళారో తెలిసింది, రారా. ఈ మనుషులకిచ్చే ఓపిక సహనం నాకెందుకు ఇవ్వలేదు? తెలిసినా తెలియనట్టే ఉండాలి, అడిగితే ఇలానే ఉంటుంది. ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? అడిగితే కొడతావా? దాన్ని కొడితే నీకు కాలుతుందేంట్రా? కొంపదీసి సీనుగాడు లేడు కదా చెప్పి దాన్ని నువ్వు తువ్వుతున్నావా? ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నావు? నీ అప్ప పోయిన పడిపోకుండా తిరిగి వచ్చి మా జీవితాన్ని నాశనం చేసావు. నాకేమొద్దురా, నాకేమొద్దు, నాకు ఈ డబ్బు వద్దు, ఏమీ వద్దు. లక్ష్మిని తీసుకెళ్ళి సీనియర్గారికి అప్పచెప్పేసి నేను తప్పు చేసిన ఒప్పుకుంటే చాలరా, మా వాడు నన్ను క్షమించేస్తాడు. నా అలా స్నేహాన్ని మోసం చేసినందుకు నువ్వు కరెక్ట్గానే చేసావురా. ప్రపంచంలో నా అలాంటి వాడికి ఇలా జరగాల్సిందిరా, నాకు ఇది జరగాల్సిందే, నాకు ఇది జరగాల్సిందేరా, జరగాల్సిందే. అయినా నాకు కావాల్సింది మీరంతా కాదురా, డబ్బు ఒక్కటే. లక్ష్మి అంటే అమ్మాయా? డబ్బు అనుకున్నాను. నేను వచ్చేసానుక, బాధపడకు. అరే శీను, నన్ను క్షమించరా. అరే శీను, వీడిని అస్సలు క్షమించొద్దురా. వీడు చాలా అమాయకంగా నటిస్తాడు, వీడు మామూలు కాదు, వీళ్ళు ఇంకా యాంగిల్ ఉంది. క్షమించినోడ్నైతే నిన్ను వదిలేవాడిని కాదు. సరే పదరా, వెళ్దాం. Taste the ullibai, you gotta make the satti gure. I got to go sing a song, go dance. Just make a little noise, my style uramase. It's not the side of it, start the beat. నా సత్
గిన్నెలో సర్దుకుంటానందే అది ఒంటిలోకి సరి నాక ఊరుతుందా నీకు వంట బట్టి నాక చుట్ట మారుతుంది రాజుకుంటోంది కోడ దూకమంటోంది కోడ ఈడు గొప్ప పుచ్చబడుతున్నదేడమంటుంది సిద్ధమయ్య రమ్మంది పత్తు బాబు తప్పుంటే నన్ను తిట్టకే సిరాకు సిరాకు మా సడ్డ సిరాకు సల్లకొచ్చి ముంత దాచితే సత్తి కూడు అవంద ముంత కళ్ళు అవంద కోడి గుడ్డు ఆహా ఆహా సిరాకు మా సెట్ట సిరాకు సల్లకొచ్చి ముంత దాచితే సిరుక్కు 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 మంటాది సూది మందు నాకు గుచ్చితే సిరాకు మా సెట్ట సిరాకు సల్లకొచ్చి ముంత దాచితే సిరుక్కు 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 మంటాది సూది మందు నాకు గుచ్చితే ఆహా ఆహా యో ఆహా ఆహా చిగిడి బ్యాక్ డోర్ ఆహా ఆహా సల్లకొచ్చి ముంద దాచితే రే ఎంతసేపు రా లక్ష్మీ కౌశ చాటుగా కాదు తమ్ముంటే ఎదురుగా వచ్చి కొట్టండి ఒక్క దొక్క original man expert chain introduction adarendi kado okay average ga unnu nu status lo viku get up lo pooru total ga mass ga unnav asal em chusi padtaru ra mi kammailanta mi daggara em undi ha meedu mi friend ega mi daggara unna commitment lo sagam kuda vidikaledu anduke champesa manishi anna vaadu maata meeda nilabadali suppose nenu unna na concept enti lakshmi na kavali ఆరు నెలల నుంచి ఎండనక వాననక పగలనక రేయనక తిండున్నా లేకపోయినా ఇదే పని మీద ఉన్నా అది నా కమిట్మెంట్
వీడు నాకు దెబ్బేయాలని చూశాడు. చివరికి ఏమయ్యాడు? నా కాలు కింద తొక్కుడు బిల్లయ్యాడు. ఇంకొక నిమిషం నా ఆట కంటిన్యూ చేస్తే మీ ఆట ముగిసిపోయేది. ఎందుకు చేయలేదో తెలుసా? మీ ప్రాణాలను అడ్డేసి నా డార్లింగ్కి ఒక్క దెబ్బ తగలకుండా చేశారే, ఆ కమిట్మెంట్ నాకు చాలా నచ్చింది. వావ్, సూపర్. యాక్చువల్గా క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి అందం ఉండదు, అందం ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు అంటారు, అని నా డార్లింగ్కి రెండు ఉన్నాయి. ఐఎమ్ సో లక్కీ. రా బంగారం, వాడికంటే నేను చాలా మంచోని, పైగా కమిట్మెంట్ ఉన్నోని. వెళ్దాం పద. చంపేస్తా. సీతను తీసుకెళ్లిన వాడు రావణుడే కదా అని నువ్వు రామాయణంలో రాముడిలా ఫీల్ అయి సీతను తీసుకెళ్దామని ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నది రావణుడు కాదురా, దుర్గా. చంపేస్తా. ఏంట్రా ఎలా జరుగుతుంది? సారీరా, అంతా మా వల్లే జరిగింది. నాకు కావాల్సిన సారీ కాదురా లక్ష్మి. ఇంతకి ఎవడరా లక్ష్మిని తీసుకెళ్ళింది? ఏమోరా, మాకు సరిగ్గా తెలీదు. ఆయన ఇప్పుడే చూడడం. రే, నాకొకటి అర్థమైందిరా. వీడు డీల్ కుదిరించుకుంది వాడితో నా ఇంటిదిరా, కానీ వాళ్ళు లక్ష్మిని ఎందుకు కావాలనుకుంటున్నాడు? ఈ యదవనాయలు మ్యాటర్ చెప్పకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? అదేరా ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రాగర్, ఈ సమయంలో కూడా మా వెనక్కుండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు. నీ చేతిలో నా తాపేసరం కాజా, ప్రోత్సాహమా బొంగ? ఇప్పుడు దాకా మీ వెర్షన్ అయింది కదా, ఇప్పుడు నా వెర్షన్ చెప్తాను నేనండి. మా ఆవిడ ఇంట్లోంచి పారిపోతే దాన్ని ఎదగడం మానేసి నేనేమో మీ కూడా తిరిగిన రా. ఇప్పుడు అది ఇంకా దూరం పారిపోయి ఉంటది. ఇప్పుడు పోయిన టైం నాకు తెచ్చే సార్. మరి చిన్నపిల్లాళ్ళు ఆడవకండి, అసహ్యంగా ఉంది. రా గారు, పోయిన టైం ఎలా తీసుకొస్తాం చెప్పండి. ఈ పరిస్థితుల్లో ఓదార్చులు తప్ప ఏం చేయలేమండి. నాకు ఇది చాలదు. ఏమన్నా అంటే అన్నానంటారు, మీ ఆవిడ విషయంలో మీరు ఏం చేశారు? సారీ చెప్పారుగా, చెప్పారు. అర్థమైంది. ఆయనకి తలకు సారీ పడేయండిరా. సారీ. సారీ ప్రాగారు. సారీ ప్రాగారు. ఇప్పటికి ఇది సరిపోను. ఇక నేను మీకు ఏ విధమైన సహాయము చేయగలను? అది మీలో మాకు నచ్చిన పాయింట్. నా లక్ష్మి దొరికే వరకు మాతో పాటు ఉంటే కొండంత అండగా ఉంటది. ఏం చేస్తాం, ఫ్రెండ్షిప్ కోసం తప్పదు కదా. పదండి. కొంచెం స్లో చేయరా. మీరు ఎలా? నేను వస్తున్నా. మిమ్మల్ని ఎక్కడో చూసేట్టుంది భయ్యా. బండి నా ముందు నుంచేగా వెళ్ళింది, ఇప్పుడే చూసావు. కరెక్టే. లక్ష్మిని దేనికి తీసుకెళ్ళి ఉంటారా? ఒకవేళ ఆడికి భద్రానికి మధ్య పాత సినిమాలో లాగా కక్షలు ఏమైనా ఉన్నాయో. ఎవన్నో భద్రం కదా. గుర్తొచ్చాడు. రే, మ్యాటర్ క్లియర్ అయిపోయింది, పదండి చెప్తాను. భయ్యా ఒక్క నిమిషం. కరెక్ట్గా 2 నెలల క్రితం మీకు ఒకటి కారం పెట్టాడు, గుర్తుందా? గుర్తుందా ఏంటి, ఇప్పటికీ సరిగ్గా కూర్చోలేకపోతున్నా. ఏ, మీకు కూడా పెట్టాడా? ఆ సంగతి తర్వాత చెప్తాం. అసలు ఆ రోజు మీరు మా ఊరు ఎందుకు వచ్చారు? శాడిస్ట్ అదో ఒకటి 10,000 ఇస్తానని చెప్తే కక్కుర్తిపడి వెళ్ళాం. వాడెవడండి బాబు, కోసి కారం పెట్టడం అన్నది విన్నామే కానీ ఆ రోజు అనుభవించాం. ఆ శాడిస్ట్ వాడు ఎలా ఉంటాడు? అసలు వాడి గురించి చెప్పాలంటే చాలా ఉంది. కోపమదు దుర్గా, కోపం కంటే నీ కాన్సెప్ట్ గొప్పది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రాజేష్. నీతో మాట్లాడదామంటే ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు. నీకు గుడ్ న్యూస్ చెప్పనా, ఈరోజు మా పేరెంట్స్ ఊరెళ్తున్నారు, ఎవరు చూడకుండా మా ఇంటికి వచ్చాయి. అమ్మాయి గారు, ఫోన్లో ఎవరు? నా లవరు. ఏ, ఈ 6 నెలల్లో మీకు లవర్ ఉన్నాడని ఎప్పుడు చెప్పలేదే. నీకెందుకు చెప్పాలరా, అయినా పని మానేసి ప్రశ్నలు ఏంటి? పాడెత్తే పని అయిపోయిందా? పట్టు బొట్టు కన్యాకుమారిలా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకుందామని పేడకళ్ళు కూడా ఎత్తుతున్నాను కదే. నువ్వేమో గండి పడిన గోదారిలా సెల్ ఫోన్ లో సరసలాడుతున్నావేంటే నీ తల్లి. ఏ మాట్లాడుతున్నావు నువ్వు? ఎవ్వడ్రా దీని కన్యా అన్నది? ఎంగిలి విస్తర్రా ఇది. తినో, బాగా తినో, మళ్ళీ తింటావో లేదో తినా. అన్న, అమ్మాయి గురించి ఊళ్ళో అంతా పర్ఫెక్ట్ అన్నారు.
అందుకే చెప్పాను. అంటారా వాళ్ళకేం పోయింది? 6 నెలలు దాని కుంపలో గొడ్డు కాడ దొడ్డి కాడ ఇంటి పని పెంట పని అన్ని పనులు చేశారా? చివరకు ఎడమ కాలు ఎత్తి గీత తన్నినా సాయించా? అది పర్ఫెక్ట్ అన్న ఒక్క రీజన్ తో అది డబుల్ క్యాట్. అన్న, అమ్మాయిలు లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటారన్న సంగతి తెలుసుకోలేకపోయాను అన్న. అయినా లవర్ ఉన్నంత మాత్రాన కాకు నెలపోతారన్న. రాయ్ పిచ్చనాయాల, ఈ రోజుల్లో అమ్మాయిలు కనబడితే కెలక్కుంటా ఎందుకుంటారా? అలాంటిది లవ్ లో పడిందంటే ఏం చేయకుండా ఉంటారా? అన్ని చేసేస్తున్నారు. అలాంటి జఫ్ఫా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను పాలేర్ని చేసావు కదరా, నిన్నేం చెయ్యాలి? ఏంట్రా అన్న? చాలా మంచి అమ్మాయి అన్న. సావిత్రి, ఏం సావిత్రి? నేను పెర్ఫెక్ట్ అమ్మాయిని కోరుకోవడం తప్ప ఎవడో తిని పారేసిన అట్టిపండుకి ఏం మిగులుంటుంది చెప్పు. తొక్క తప్ప ఈ ప్రపంచంలో నేను పెళ్లి చేసుకోవడానికి పర్ఫెక్ట్ లేదా? క్లాస్ కి టైం అవుతుంది. వెయిట్ వెయిట్, 5 మినిట్స్ లో ఉంటా. అదేంటి క్లాస్ కి రాకుండా? పోతే పోని, ఒక క్లాసేగా. లేదంటే వాడితో నేను మూవీకి వెళ్ళలేదనుకో, నా ఏటీఎం ఏ పోతుంది. హలో డాడీ, ఫీవర్ గా ఉంది, హాస్టల్లో పడుకున్నా. బాయ్ డాడీ. అదేంటి బానే ఉన్నావుగా, అలా చెప్తావేంటి? పాపం మీ పేరెంట్స్ కంగారు పడరు. ఓ స్పిచ్దానా, అప్పుడప్పుడు మనం ఇలాంటి డ్రామాలు ప్లే చేయాలి ఇంట్లో వాళ్ళతో. అప్పుడే మనం ఎలాంటి వెదవేషాలు వేసినా గాలి కొట్టుకుపోతాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మాక్రో ఎకనామిక్స్? సర్, మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ సప్లై అండ్ డిమాండ్, ప్రొడక్షన్ కాస్ట్ అండ్ మార్కెటింగ్ అపారటస్. Whereas macroeconomics deals with national accounting, investment functions and aggregate demand. Good. Em Deepa, ninnu endukra ledhu? Sorry sir, nina fever ga undatam valla hostel lo rest iskunnan sir. Rest iskunnava? Gaali baaga veestunnani durgam jarugudaka vellochava? Em sapra, nin raledhe? Sir, ninna vipareetamaina talanoppi sir. Oho, nee boyfriend Cinemax lo niku talanoppi vachchanta range lo sodi cheppadu anamata. Meerandaru ikkadiki chadukovatanike vacharu. కానీ లక్ష్మి మాత్రం ఎందుకు ఆన్సర్ చెప్పగలిగింది? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? దీనికి ఆన్సర్ మీరు చెప్పలేరు, నేనే చెప్తాను. లక్ష్మికి తను ఇక్కడికి వచ్చింది చదువుకోవటానికని తెలుసు, కానీ మీరు, మనం పంజరం నుంచి బయటపడ్డ పక్షంలో కాలేజీకి వచ్చింది ఎంజాయ్ చేయటానికి, ఇదేగా మీ ఉద్దేశం? అసలు చదువుకునే పిల్లలకు ఫోన్ ఎందుకు? లక్ష్మి కూడా మీలాగే ఫోన్ మెయింటైన్ చేయొచ్చుగా. వాళ్ళ అమ్మా నాన్నలకు కాలేజీ ఫీజులు కానీ కలరింగ్ ఇచ్చి ఫోన్ కొనుక్కోవచ్చు కదా. నో, తనకి ఫీచర్స్ ఉన్న ఫోన్ కాదు, ఫ్యూచర్ నిచ్చే చదువు కావాలి. జస్ట్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. వాళ్ళ ఆస్తులు నమ్ము, వాళ్ళు తినో తినకో మీ అందరిని ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తే మీరందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్స్, బైక్స్, సినిమాస్, షాపింగ్స్, మేకప్స్, ఫ్యాషన్స్, పబ్బులు, పార్టీలు. మీరు వయసులో ఉన్నారు, ఎంజాయ్ చేయాలి, కానీ టు వాట్ ఎక్స్టెంట్? అది మీ కెరీర్ని, మీ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు. నేను ఈ డయాస్ మీద నుంచి మీకు చాలాసార్లు పాఠాలు చెప్పాను, అది మీరు విన్నారో లేదో తెలిసిపోయేది నాకు. మీకు బాగా మార్కులు వస్తే విన్నారనుకునేవాడిని, లేదంటే వినలేదనుకునేవాడిని. ఇప్పుడు మీకు ఒక పాఠం చెప్పాను, కానీ మీరు ఇప్పుడు విన్నారో లేదో తెలిసే ఛాన్స్ నాకు లేదు. ఎందుకంటే ఈసారి మార్కులు వేసేది నేను కాదు, మీ జీవితమే మీకు మార్కులు వేస్తుంది. అనవసరంగా వీడికి దొరికిపోయినవి. ఏంటి మామా అలా వెళ్తున్నావు? వచ్చి 2 రోజులు అయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వచ్చిన పని వెళ్లే ముందు చెబుదాం అనుకున్నాను. అయినా ఇల్లు ఏమిట్రా ఇలా ఉంది? ఇల్లాలు లేని ఇల్లు, కనుపాప లేని కళ్ళు ఎలా ఉంటాయి మామా? నీ కోసం కొన్ని అద్భుతమైన సంబంధాలు తెచ్చాను అల్లుడు.
నువ్వు చూసావంటే నీకు నచ్చిన దాంతో కమిట్ చేయించేస్తా. అంత నమ్మకం ఏంటి? నమ్మకం నీ మీద కాదురా, నేను తెచ్చిన ఫోటోల మీద. చూడు ఈ పైన ఉన్న ఫోటో చూడు, ఇది మన ఎంఆర్ఓ కూతురు. ఇదిగో ఇది మన పశువుల డాక్టర్ కూతురు. ఇదిగో ఈ ఫోటో చూడు, ఇది మన ఎంపీటీసీ కూతురు. 50 కోట్ల ఆస్తి. ఈ ఫోటోలో ఫోటోది అమ్మాయి పేరు నందిని, అమెరికాలో ఉంటుంది. కట్నం 500 కోట్లు ఇస్తా అన్నాడు దాని బాబు. 4 ఫోటోలు తెచ్చి నేనే ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావురా? వీటిపై నేను చేసిన వర్కౌట్ అలాంటిది మామా. పిల్ల బాగుంది, డబ్బు బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఎందుకు నచ్చలేదురా? అన్నీ ఉన్నాయి మామా, కానీ అస్సలు తెలియదు. అసలుదా అంటే? అది నీకు అర్థం కాదు మామా, నాలాంటి యూత్ అంతా ఈ రోజుల్లో అదే కోరుకుంటున్నారు. నువ్వు యూత్ ఏమిట్రా, సీట్ కింద 35 ఏళ్ళు పెట్టుకునే ఇంకా కొన్నాళ్ళు ఎలాగే కూర్చున్నావు అంటే? అందుకని త్వరగా దేన్నో దాన్ని చూసి కట్టుకో. దేన్నో దాన్ని అయితే ఇదంతా ఎందుకు మామా? కేవలం పర్ఫెక్ట్ అమ్మాయి కోసం ఏళ్ల నుంచి పనిగా పెట్టుకున్నా, కోట్లు ఖర్చు చేస్తున్నా. లింగు లింగుమని 4 ఫోటోలు వేసుకుని వచ్చి దేన్నో దాన్ని చేసుకుంటావా? నీదేం పోయింది? రేపు పెళ్ళయ్యాక నా ఇంటి కూరదాకల్ని పక్కింటి పిల్లొచ్చి నాకిపోతే తెలుస్తుంది బాధేంటో. నాకు ఇప్పుడు అర్థమైందిరా నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు. మా అమ్మకి మీ అమ్మ సవ్యంగానే పుట్టిందే, నువ్వెందుకురా ఇంత తేడాగా పుట్టావు? నేను చాలా అదృష్టవంతుడు కూతురు లేనందుకు. ఉంటే నీ కూతురు వరిజనలా అని నన్నే అడిగేవాడు. నేనేమీ భూమి మీద సాధించలేని పని మొదలు పెట్టలేదు. పాజిబుల్ అయ్యే దాని గురించే కదా పోరాడుతున్నా. మీరు చెప్పండి, మీరు నాలా కోరుకోవట్లేదా? నేను పిచ్చిన కొడుకులా అనిపిస్తున్నానా? మరెందుకు నవ్వుతారు? నన్ను చూసి నేను చేసేది మీకు కామెడీగా అనిపించిన నా వర్షన్లో పక్కా పర్ఫెక్ట్. నేనింతే రాయ్ తిరగండి, అన్ని కాలేజీలు తిరగండి, ఎన్క్వైరీలు చేయండి, వెతకండ్రా. అన్నా అన్నా, సిటీలో మొత్తం 15 కాలేజీలు ఉన్నాయన్నా, 12 హాస్టళ్లు ఉన్నాయి, 2500 మంది అమ్మాయిలు ఉన్నారన్నా. ఆ 2500 మంది అమ్మాయిల్ని మన కుర్రాళ్ళని 10 మందిని పెట్టి ఎంక్వైరీ చేయించారనా, వారం రోజులు తిరిగి రిపోర్ట్ ఇచ్చారు. బాగా వర్కౌట్ చేసావురా రాయ్. నీ లవ్వర్కి ఫోన్ చేసి తన హాస్టల్లో నంబర్ 1 అమ్మాయి ఎవరో కనుక్కో. నువ్వు 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 మీరంతా ఫోన్ చేయండి. లక్ష్మి అంటే సార్, 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 లక్ష్మి, లక్ష్మి, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? టూర్కి సార్. లక్ష్మి అంటే ఎవరు? అబ్బో అడక్కడక్క తన్నే అడుగుతున్నారా? అదో పెద్ద బంక, తనకి ఎప్పుడు రూము బుక్స్ ఉంటే చాలు, ఎలాంటి ఎంజాయ్మెంట్స్ అవసరం లేదు. తను మాతో రావటం లేదు, హాస్టల్లోనే ఉంటుంది. ఓకే మీరు వెళ్ళనమ్మా. దొరికిందిరా పురుషుతో నాస్తి దుర్భిక్షం పద. అనా ఎంత దూరం వచ్చి వదిలి చూడకుండా వెళ్ళిపోతావనా? చూడక్కర్లేదు, తను ఎలా ఉన్నా పర్లేదు. పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, డబ్బున్నా లేకపోయినా తను పెర్ఫెక్ట్. మీ వదిన్ని ఈ పని నుంచి ఫాలో అవ్వండి. వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతోందని ఫోన్ చేసి చెప్తావేంట్రా? ఫాలో అవ్వండి. ఓకే అనియా. అమ్మో అమ్మో, అలాంటి విలనేస్ అని ఏ తెలుగు సినిమాలో నువ్వు చూడలేదన్నా. ఆడేవాడనియా, కొట్టి కారం పెడుతుంటే అరుపు సగంలోనే అయిపోయిందనియా, అటువంటి వాడిని ఎక్కడ చూడలేదనియా. మీరంతా ఇలా తన్నులు తిన్నారని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. వాళ్ళ బాబు అలాంటోడు కాబట్టి నా బంగారం జ్యూలికి ఎవ్వడూ రాకుండా పోయాడు, అందుకేరా తనంటే నేను ఇంత తపన పడేది. అన్నా ఊళ్ళోకి బయట ఎవ్వడు వెళ్ళాడన్నా, నువ్వన్నా వెళ్ళా భద్రంగా అడగొచ్చు కదన్నా. అలాగా వాడొకవేళ నో అంటే? అయినా నీకేం తక్కువ అన్నా. రాయ్ మీ అమ్మ మీద టేస్ట్ చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు, నే అంటే నీకు ఇష్టమేనా చెప్పో. నాతో జర్నీ చేస్తున్న మీకేనా నచ్చలేదు, వాడికి ఎలా నచ్చుతాను రా, ఏదో ఒక సలహా ఇవ్వండి రా. అన్నా బయట వాడి వల్ల అయితే కాదన్నా, ఆ ఊరి వాడి వల్ల అయితే అవుతుందన్నా. నేను చ
చేస్తానన్నా, మరి నాకేంటి? లక్ష్మిని నాకు అప్పగించు, నా ప్రాణం తప్ప నీకేమైనా ఇస్తాను. నీ ప్రాణాలు నాకెందుకన్నా, నాకు లక్ష్మే కావాలి. రాయ్, ఏమన్నావు? తొందర పడకన్నా, లక్ష్మి అంటే నీ లక్ష్మి కాదన్నా, ధనలక్ష్మి. నా లక్ష్మి కోసం ఈ లక్ష్మిని ఎంతైనా ఇస్తా, కానీ కమిట్మెంట్తో పనిచేయి. అదేంటి, కష్టపడి ఎంతసేపు ఫ్లాష్ బ్యాక్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పండి వెళ్ళిపోతున్నారు. సావిత్రి, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. వచ్చేసావా? మీ లవర్స్ అడ్రస్లు భలే దొరకేస్తాయిరా, తీసుకెళ్ళి అండమాన్లో దచ్చిన అక్కడ కూడా వచ్చేస్తారా? రావద్దన్నా వచ్చేసావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతానన్నా నేను పంపించను, చంపేస్తా. చంపేస్తావు మరి, నీ ఊరు నీ రాజ్యం నీ మనుషులు, నీ వాళ్ళు మొత్తం 20 మంది, మేం ముగ్గురు. రే మావా, నేను రెడీ. లక్ష్మి లక్ ఉంటేనో కమిట్మెంట్ ఉంటేనో రాదన్నా, కొట్టుకుంటే వస్తుంది. టా కొట్టేసుకుందా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జరగబోయే చూడండి. Hey!
నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంట్? నేను ఎవరా అన్న ఆశయ సాధన కోసం ఆంధ్ర రాష్ట్రం మొత్తం గడప గడపకు కాకినాడ నుండి మొదలు పెడితే గడప వరకు ఎంక్వైరీ చేసిన పర్ఫెక్ట్ ఫైల్ తో వచ్చాను రా. దొరికారా? తాళం పోతే ఏంట్రా? వాళ్ళిద్దరూ లోపటే ఉన్నారు కదా, ఎలా తప్పించుకుంటారో చూద్దాం. అప్పుడు చూడడానికి ఏముంటదన్నా? చిరిగిన బట్టలు, చేతున్న జుట్టు తప్ప. ఏమన్నావురా? నాశయం రాయ్ రాయ్ నాశయం నాశయం నీ చెప్పొద్దురా. నీ ఆశయాన్ని చెంబే సత్తా వాడికి ఎక్కడుందన్నా? తాళం దొరికింది. తప్పుగా అన్నా. థ్యాంక్స్ అన్నా. ఓ, బయట తాళం వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. లోపలికి అడిగలేదు. 6 నెలల నుంచి దీని గురించే కష్టపడుతున్నా. నా పని అయిపోయింది, నువ్వు తీసుకో అన్నా. అదేంట్రా అలా జరుగుతుంది? పెన్ను కాన్నుంచి గన్ను వరకు, డ్రెస్ కాన్నుంచి బ్రష్ వరకు, షూ కాన్నుంచి స్ప్రే వరకు అన్ని వడం కదరా. అదేంట్రా ఈ అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతుంది? అన్నా ఏమన్నా అంటే అన్నానంటావు. నీ కమిట్మెంట్ అయితే ఉంది కానీ క్లారిటీ లేదన్నా, కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని గింజుకుంటే ఏమొస్తుందన్నా? అయినా పర్ఫెక్ట్స్ ఎందుకుండ్రు? ఈ రాష్ట్రంలో గడప గడపకి పర్ఫెక్ట్స్ ఉంటారు. అయినా నువ్వు అనుకున్నట్టు ఒక్క అమ్మాయి అయినా పర్ఫెక్ట్ కావాలి అని కోరుకుంటే ఒక్క మగడన్న దొరుకుతాడన్నా. అయినా కావాల్సింది పర్ఫెక్టా అన్న ఫీలింగ్ కాదన్నా, పర్ఫెక్టే అన్న నమ్మకం. అంతెందుకు? నీ పక్కన ఉన్నది పర్ఫెక్ట్ కాదా? ఏ సావిత్రి పక్క పర్ఫెక్ట్ ని చూసావా అన్నా? ఒక్కసారి పర్ఫెక్ట్ అన్నందుకే నీ వాళ్ళంతా ఎలా చూస్తున్నారు? రాయ్ నా యాళ్ళారా, సావిత్రి సావిత్రి దొరికిందిరా. ఇదిగో నీ కూతురు, ఎలా తీసుకెళ్ళానో అలా తీసుకొచ్చా. ఎక్కడన్నా వాళ్ళు? ఇంకా వాళ్ళు నా దగ్గర ఎందుకు? తీసుకుపో. లక్ష్మి పదండి. సీను అల్లుడు, ఈ మాటతో నువ్వేమనుకున్నా అర్థమైపోయింది. అందరి విలన్స్ లాగా నీ కూతురు నా చేతిలో పెట్టి పంపిస్తానంటే కుదరదు. వెనక ఎంతోకంత పంపు, వ్యాపారం మొదలెట్టాలి. నువ్వేంటి అలా చూస్తున్నావు? పదహే ఆడియన్స్ వెయిటింగ్ అక్కడ. నిజమో